మీరు యాక్టర్గానే కంటిన్యూ అవుతారా లేకపోతే మీ ఏదో మ్యూజిక్ ఉంది కదా? లేదు, యాక్టర్గానే. అంటే మ్యూజిక్ పక్కన పెట్టేశారా? సో ఇంకా అంటే ఒక యాక్టర్గా చూసుకున్నప్పుడు మీకు ఎవరో ఒకరు ఉంటారుగా ఇన్స్పిరేషన్ అనేది, యాక్టర్గా ఎవరు మీకు ఇన్స్పిరేషన్? నాకు బేసిక్గా నేను వెంకటేష్ గారు ఫ్యాన్. నేను ఫస్ట్ చూసింది కూడా థియేటర్లో ఆయన సినిమా. ఓకే, అక్కడి నుంచి నాకు బాగా ఇది ఆయన చూసి. బట్ ఇన్స్పిరేషన్ మాత్రం చిరంజీవి గారండి. ఇన్స్పిరేషన్ ప్రతి ఒక్కరికి చిరంజీవి గారే. బట్ నాకు పర్సనల్గా మాత్రం వెంకటేష్ గారు ఇష్టం. అంటే ఆయన చేసే యాక్టింగ్ న్యాచురల్గా, చాలా న్యాచురల్గా ఉంటుంది. ఆయన కామిక్ టైమింగ్ మరి చాలా. నేను మా రవి కూడా ఇప్పుడు మంచి యాక్టర్ అండి. అవునా? ఆయన చేసి చూపిస్తాడండి ప్రతి క్యారెక్టర్ కూడా ఇలా చెయ్యాలి. ముందు వాడు చేసి చూపిస్తాడు, ఆ తర్వాత చేస్తారండి. ఆల్మోస్ట్ అందులో ఉన్న అప్పుడు మీరు ఇంట్లో చూసిన 30 క్యారెక్టర్లు కూడా వాడు చేసి చూపించిన తర్వాత చేసింది నేను. ఇప్పుడు మీరు కరోనా టైంలో ఆ సినిమా చేశారు కదా, ఎలా ఉంటుంది? అదే కదా దాంట్లో ఉన్న మెయిన్. ఇది కరోనా టైంలో వెళ్ళి లాక్డౌన్ వల్ల చిక్కుపోయింది. ఆ కరోనా టైంలో మీ సొంత అటువంటి ఏమైనా ఉన్నాయా ఎక్స్పీరియన్స్? ఏమండి అంటే మనం విన్నవి అవి. మీరు హైదరాబాద్లో ఉన్నారా ఆ టైంలో? లేకపోతే నేను ఇంటికి వెళ్ళిపోయానండి. నేను ఇంటికి వెళ్ళిపోయా మా అన్నయ్య కోళ్ళ ఫారం పెట్టాడు, బట్ అక్కడ ఉండేవాడిని. ఆ టైంలో కూడా దూరంగా ఉండేవాళ్ళు కాదు, ఓన్లీ మళ్ళీ నాతో తిరిగి వాళ్ళు నా క్లోజ్ ఫ్రెండ్సే. వీడంతే అంత స్టార్డమ్ వచ్చింది, ఆయన మళ్ళీ వెళ్ళి కోళ్ళపారంలో కూర్చున్నాడు, అక్కడ ఏదో చేసుకుంటున్నాడు. బట్ నా వర్క్ నేను చేసుకున్నప్పుడు కూడా వాళ్ళు అంటానే ఉంటారు, అంటానే ఉన్నారు. అప్పుడే నేను అనుకున్నా ఓకే వీళ్ళు ఇంతే అని. మనుషులు ఎదిగారు కానీ నాలెడ్జ్ ఎదగలేదు. అంటే మీరు అప్పుడే ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేస్తాను, నాకు వచ్చిన పనే అది. నేను వ్యవసాయం చేస్తానే పైకి వచ్చా, బట్ మళ్ళీ లాక్డౌన్ పెట్టాను. నేనేం చేసుకుంటే ఇంటికి పోయి మళ్ళీ అదే చేసుకుంటా. నేను అదే చేసుకున్నా సరే వాళ్ళకి అందు మీద కూడా కామెడీ చేసుకుండేవారు, వాడిని నవ్వుకుండేవాడిని. ఓకే వీళ్ళు ఇంతే. సో ఇప్పుడు ఏమేమి సినిమాలు చేస్తున్నారు మీరు? ఇప్పుడు రంగరంగ వైభవంగా నెక్స్ట్ మంత్ రిలీజ్ ఉందండి. అందుకే కార్తికేయ గారిది హార్క్స్ అండ్రెడ్ హీరో కార్తికేయ గారిది ఒక సినిమా చేస్తున్నాను. అది కొంచెం కొత్తగా ఉంటుంది క్యారెక్టర్ క్యారెక్టరైజేషన్. అంటే కామెడీ టచ్ ఉంటుందా లేకపోతే? కామెడీ టచ్ ఉంటుంది. కామెడీ టచ్లోనే కొంచెం వేరేసిన అంతే. నాది బయటకు పోకుండా, నా నుంచి ఏది ఎక్స్పెక్ట్ చేస్తారో అది బయటకు పోకుండా అందులో కొత్త క్యారెక్టర్ అండి. ఓకే. అండ్ ఇప్పుడు ఎల్లుండి నుంచి రావణాసుర రవితేజ గారిది. అది ఇప్పుడు పెద్ద ఫిల్మ్ అయితే మీకు అది ఫస్ట్ పెద్ద ఫిల్మ్ అదే కదా? అదే రావణాసుర. సో అందరూ ఏం చేస్తున్నారు? అది సుధీర్ వర్మే. సుధీర్ అన్న నా బాగా ఇది అంటే చెప్తాడు తమ్ముడు ఇలాంటివి చేయాలంటే చేయాలి. ముందే పరిచయం? ముందే పరిచయం. రాజవరాణి గారి సినిమా నుంచి మాకు పరిచయం అండి సుధీర్ వర్మ. సో తను ఫోన్ చేసి ఇలా క్యారెక్టర్ ఉంది అన్నారు. ఓకే సార్ ఎప్పుడైతే అప్పుడే. అంటే మరి అట్లా కనిపించి పోయే క్యారెక్టర్ కాకుండా కాస్త మంచి క్యారెక్టరేనా? నేను బేసిక్గా అడగలేదండి. అంటే సుధీర్ గారు అంటే నా తన ఆయన ఇచ్చారంటే మంచి క్యారెక్టర్ ఇస్తారని వ్యాసం. ఇంక నేను అడగల ఏంటి అని. ఎల్లి చేసేదాకా కూడా తెలియదు ఏంటి అనేది. ఎప్పుడు ఉన్నది? ఎప్పుడు? ఎల్లుండి నుంచి అండి. బట్ మంచి క్యారెక్టర్ అండి ఆయన, మంచి క్యారెక్టర్ అనకండి. బట్ అందులోనే ఒకటి రవితేజ గారితో చేయడం అనేది మెయిన్. ఒక ప్రేమ్లో కనపడినా చాలు కదండి, అంత పెద్ద స్టార్తో మనం ఒక ప్రేమ్లో కనపడినా ఐఎమ్ ఫీలింగ్ హ్యాపీ. బేసిక్గా దానికే నేను ఉంటాయంట కాంబినేషన్స్. కాంబినేషన్స్ ఉంటాయి. సో దానికి టెంప్ట్ అయిపోయి ఉంటారు. అదే ఇంకోటి అదే మీరు అన్నాడు మీ నాయుడు గారు చిత్తం మహారాణి. చిత్తం మహారాణి అందులో కూడా కొంచెం నాది కొత్తగా కనపడతా. అది రిలీజ్ దగ్గరకు వస్తుంది అనుకో? రిలీజ్ దగ్గరకు వస్తుంది. ఇది నెక్స్ట్ మీ మూవీ అదేనా లేకపోతే? రంగరంగ వైభవంగా కదా నెక్స్ట్ మంత్. రంగరంగ వైభవంగా వైష్ణవ్ దేశ్ గారు, గిరీష్ అయ్యర్ గారు డైరెక్టర్. గిరీష్ అయ్యర్, గిరీష్ గారు నేను బాగా ఇది నాకు రాజవరాణి గారు తెలుగులో ఇదే ఫస్ట్ ఫిల్మ్ అనుకుంటా కదా తనకి. మలయాళంలో తమిళ్లో ఆదిత్యవర్మ చేశాడు. ఆదిత్యవర్మ విక్రమ్ గారు వాళ్ళ అబ్బాయి అర్జున్ రెడ్డి. అర్జున్ రెడ్డి రీమేక్. అవును, ఆ టైంలో నాకు కాల్ చేశారు. అప్పుడు షూట్ జరిగే టైంలో ఆయన సినిమా చూసి ఓటీటు అప్పుడు ఆయన కాల్ చేశారండి. చేసి మనం సినిమా చేద్దాం అన్నారు. మనం సినిమా చేస్తుండాలి, నేను సినిమా చేస్తే ఖచ్చితంగా నువ్వు ఉంటావు అన్నారు. ఈరోజు రంగరంగ వైభవంగా చేశారు, కాల్ వచ్చింది.
వెరీ హ్యాపీ. బాగుంటుంది అందులో క్యారెక్టర్ మీద కామెడీ అండి. ఫ్రెండ్ హీరో ఫ్రెండ్. ఓకే బాగుంది, నైస్. అయితే ఇంకేంటి అంటే మీరు ఏంటి మీ లైఫ్ అంబిషన్ అనేది ఏమైనా ఉందా మీకు? అలా ఏముంది, గో విత్ ఫ్లో అంతే. అంతేనా? ఏదో వస్తే దాన్ని చూసుకుంటూ అంతే వెళ్ళిపోవడం. బేసిక్గా ఎక్కువ ఆలోచించనండి, ప్లాన్ చేసుకోవడం, ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటంటే ఏముండదు. ఓకే, రేపు ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఆ టైంకి బాగున్నాం లేదా రేపు ఎలా ఉంటుంది అనేది మనకి తెలియదు అండి, అంతే. అదే, బట్ వెనక్కి చూసుకుంటే మాత్రం మన గురించి బ్యాడ్గా మాట్లాడుకోకూడదు అంతే. ఓకే, అదొకటే లైఫ్ అంబిషన్ అంటే. వీడే ఏంట్రా అంటే మళ్ళీ వెనకాల బ్యాడ్గా మాట్లాడుకోకూడదు, అదొకటి ఉంటే చాలండి. సో మీకంటూ ఒక పలానా డైరెక్టర్తో పనిచేయాలి, ఆయన చేయాలని ఉంటుందండి. ప్రతి డైరెక్టర్ ఆ టైంకి వాళ్ళే హీరో అండి, అంతే. అంతే, ఒకరికి ఒక టైం వస్తుంది, అంతే. మీకు వచ్చే ఆఫర్ ఒకటి చేయాలి.